పుదుచ్చేరిలో చనిపోయిన ఓ వృద్ధిని అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామస్తులు పెద్ద సాహసమే చేశారు. నదిలో నడుములోతు నీళ్లలో శవాన్ని మోస్తూ ఒక ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకు దాటారు. తెన్పెన్నై నది పొంగి భారీగా వరదనీరు ప్రవహిస్తుండటంతో కురువినాథం గ్రామానికి రాకపోకలు నిలిచాయి. అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశానానికి వెళ్లాలంటే నది దాటాల్సి ఉంటుంది. తప్పని పరిస్థితుల్లో పాటిమోసేవారంతా నీటిలోనే నడుచుకుంటూ అవతలి వైపు వెళ్లారు. తెన్పెన్నై నదిపై వంతెన నిర్మించకపోవడంతో ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రతిసారి ఇదే పరిస్థితి తలెత్తుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు వంతెన నిర్మించి తమ కష్టాలు తీర్చాలని విన్నవించారు.